ఏవీవన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్. సో ఈరోజు విద్యార్థులలో, ముఖ్యంగా ఎగ్జామ్స్ గోయింగ్ స్టూడెంట్స్లలో ఈ మానసిక ఒత్తిడి ఎందుకు వస్తుంది, ఈ ఎగ్జామ్ స్ట్రెస్ అంటే ఏంటి, ఈ ఎగ్జామ్ స్ట్రెస్ వలన పిల్లలపైన ఎలాంటి దుష్ప్రభావం ఉంటుంది, సో ఈ ఎగ్జామ్ స్ట్రెస్ నివారించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని సూచనలు, సలహాలు నేను ఇస్తాను. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, ఈ జనవరి ఫిబ్రవరి రాగానే ఎగ్జామ్స్ అందరి మొదలవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళలో ఒక రకమైన ఒత్తిడి రావడం వల్ల చాలామంది మతిమరపు సమస్యలు రావడము, లేకపోతే గుండెలో దడ రావడము, నిద్ర సరిగా పట్టకపోవడము, తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోవడము. కొందరు ఏంటంటే, వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తామో లేదో అని ఒక అన్నెసెసరీ భయం పెట్టుకోవడము, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంటారు. సో ఈ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుందంటే, పిల్లల్లో ముఖ్యంగా వీళ్ళు వాళ్ళ టార్గెట్స్ ఎంతంటే, ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటంటే తల్లిదండ్రులు కానీ, తర్వాత విద్యా సంస్థలు కానీ పిల్లలపైన అధికంగా ఒత్తిడి పెట్టడం, ర్యాంకులు కానీ మార్క్స్ కానీ అలాంటి ఒత్తిడి పెట్టడం ద్వారా ఏమవుతుందంటే, పిల్లల్లో అది మేము సాధిస్తామో లేదని అన్నెసెసరీ భయం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి ఏంటంటే, తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క ఈ ఒత్తిడి అనేది రాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి విద్యా సంస్థలు కానీ తల్లిదండ్రులు కానీ ఏంటంటే మార్క్స్ కానీ కాకుండా పిల్లల్లో వాళ్ళని మంచిగా చదివే విధంగా, అర్థం చేసుకొని చదివే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. తర్వాత పిల్లలకి ఏంటంటే సరి అయిన సమయపాలన అనేది అలవాటు చేయండి. సమయపాలన అంటే చాలామంది పిల్లలు ఏంటంటే లేట్ నైట్ స్టడీ అని చేస్తుంటారు, ఎందుకంటే నైట్ అవుట్స్ అని చేస్తుంటారు. ఈ నైట్ అవుట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, పిల్లల్లో అన్నెసెసరీగా వాళ్ళ యొక్క స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి వాళ్ళ యొక్క జ్ఞాపకశక్తి పైన కానీ, నిద్ర పైన కానీ, కాన్ఫిడెన్స్ పైన కానీ ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క పిల్లల్ని కానీ, లేకపోతే చదివే స్టూడెంట్స్ కానీ వాళ్ళు వీలైనంత మట్టుకు 10 o'clock లోపల పడుకొని మార్నింగ్ లేవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు దినమంతా చదివిన విషయాలు, బాగా అర్థమైన విషయాలు కానీ నిద్ర ప్రాపర్గా ఉండడం వలన, ఒక 6 to 8 hours నిద్ర ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఒత్తిడి తగ్గి వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళలో చాలామందిలో ఏంటంటే, ఈ బట్టి మెథడ్ అంటే విషయాన్ని అర్థం చేసుకోకుండా వెంటనే బైహార్ట్ చేసేసి గుర్తుంచుకుంటారు, కానీ ఇది మంచి పద్ధతి కాదు. సో మనం ఏంటంటే, చదివే విషయాలను ఏంటంటే మనకు అలా చదివే విషయాలు ఓన్లీ ఒకటి రెండు రోజులు మాత్రమే గుర్తుంటాయి, తర్వాత మర్చిపోతుంటాం. సో మన మెమరీ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఇమీడియట్ మెమరీ, ఇది ఒక 30 నిమిషాల వరకు గుర్తుంటుంది. రీసెంట్ మెమరీ అంటే మనం చదివిన విషయాలు కొన్ని రోజుల వరకు గుర్తుంటాయి. లాంగ్ టర్మ్ మెమరీ అంటే మనకు కొన్ని సంవత్సరాల పాటు గుర్తుంటాయి. సో మనకు స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు చదివే విషయాలు అనేది లాంగ్ టర్మ్ మెమరీలో ఉండాలి అంటే వాళ్ళు విషయాన్ని అర్థం చేసుకొని చదవాలి. విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అది మనం ఏదో విన్న విషయాలు కానీ, చదివిన విషయాలు కానీ, చూసిన విషయాలు కానీ, మనం డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ విషయాలు కానీ, అవన్నీ మన మెదడుకు వెళ్ళి, మెదడులోని ముఖ్యంగా ఈ ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే ఒక భాగం ఉంటుంది, అంతేకాకుండా ఈ హిప్పోకాంపస్ అనే ఒక పార్ట్కి వెళ్ళి అక్కడ డీకోడింగ్ జరిగి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క మిగిలిన మెదడులోని కార్టెక్స్ అనే భాగంలో స్టోర్ అవుతుంటుంది. ఈ స్టోర్ కావడం వల్ల ఏమవుతుందంటే, మనకు లాంగ్ టర్మ్ ఎప్పుడైనా మనకు ఎగ్జామ్స్లో సడన్గా మనకు క్వశ్చన్ రాగానే ఇమీడియట్గా మనం చదివిన విషయాలు, అర్థం చేసుకున్న విషయాలు ఇమీడియట్గా వెంటనే మనకు ఏమవుతుందంటే, మన కళ్ళకు మెదిలినట్టు అనిపించేసి వెంటనే మనం ఆన్సర్ రాయడానికి కానీ అవకాశం ఉంటుంది. కొన్ని చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేను ఉదాహరణకు పిల్లల్ని అడుగుతాను, మన భారతదేశ రాజధాని ఏంటి అంటే చాలామంది తక్కువ ఢిల్లీ అని చెప్పేస్తారు. అందులో ఎంతమంది ఆ ఢిల్లీ అని చెప్పడంలో మన భారతదేశ పటం గుర్తుకు రావడము, తర్వాత అక్కడ మన దాంతోపాటు మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలకు రాజధానులు ఏంటి అనే ఒక బ్రెయిన్ మ్యాపింగ్ అనేది చాలామంది తక్కువ మంది పిల్లలు గుర్తుపెట్టుకుంటున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, విషయాన్ని బైహార్ట్ కాకుండా అర్థం చేసుకొని చదవడం ద్వారా లాంగ్ టర్మ్ మెమరీలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు అడిగినా చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఇది చేయండి. తర్వాత మనం తీసుకున్న ఆహార పదార్థాలు, ఎగ్జామ్స్ గోయింగ్ స్టూడెంట్స్ ఏంటంటే ముఖ్యంగా డైలీ ఒక అరటిపండు తీసుకోండి. అరటిపండు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, అందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైన్ యాసిడ్ మనకు ఆ సెరటోనిన్ అనే మూలకంగా కన్వర్ట్ అయ్యి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, పిల్లలు ఎగ్జామ్ సమయంలో ఒత్తిడి గురి కాకుండా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆకుకూరలు ఎక్కువ పెట్టండి తల్లిదండ్రులు, ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామ్స్ గోయింగ్ స్టూడెంట్స్కి ఏంటంటే ఆకుకూరలు మంచిగా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే, అందులో ఉండే ఈ విటమిన్స్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, పిల్లలకు ఐరన్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉండడం, సమృద్ధిగా ఉండడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మెమరీ అనేది చాలా స్పీడప్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఒత్తిడి తట్టుకునే శక్తిని అనేది పెంచడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చురుకుగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
ఎగ్జామ్స్ పిల్లలు ఏంటంటే ముఖ్యంగా చాలామంది ఏంటంటే వాళ్ళకు కాల్షియం అందుబాటులో ఉండాలంటే మంచి కాల్షియం బాగా ఉండాలి కాబట్టి డైలీ ఒక గ్లాస్ పాలు కానీ పెరుగు కానీ లేకపోతే మంచి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం ద్వారా అందులో ఉన్న కాల్షియం కానీ విటమిన్స్ ముఖ్యంగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ వాళ్ళ యొక్క బ్రెయిన్ని చాలా షార్ప్గా పనిచేసే విధంగా చేస్తుంది పిల్లలకి ఏంటంటే బొద్దస్తమానం చదివేనకుండా వాళ్ళకు ఒక అరగంట వ్యాయామం కానీ లేకపోతే రిలాక్సేషన్ మ్యూజిక్ వినడం కానీ లేదా అప్పుడప్పుడు సరదాగా కొంచెం ఫ్రెండ్స్తో డిస్కస్ చేసే విధంగా అవకాశం ఇవ్వండి దానివల్ల వాళ్ళు రిలాక్స్ అయ్యి ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది తర్వాత మార్నింగ్ వీలైతే ఎండలో ఒక అరగంట ఉండడం ద్వారా ఆ సూర్యకిరణాలు మనం ఆయన పడ్డప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో బద్ధకం తొలగిపోయి హుషారుతనం పెరిగి తర్వాత వాళ్ళలో యాక్టివ్నెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా విటమిన్ డి ముఖ్యంగా సన్ నుంచి వచ్చే సూర్యకిరణాల వలన మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి జరిగి వాళ్ళ ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది పిల్లలు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి విటమిన్ బి12 సంబంధించిన పదార్థాలు మన నాడీ వ్యవస్థ యాక్టివ్గా ఉండాలంటే విటమిన్ బి12 కావాలి అలాంటి దానికి వాళ్ళకు మంచి విటమిన్ బి12 కూడిన ఈ పాలు కానీ పెరుగు కానీ ముఖ్యంగా డైరీ ప్రొడక్ట్స్ వెజిటేరియన్ ఐటమ్స్లో విటమిన్ బి12 ఉండదు ఈ డైరీ ప్రొడక్ట్స్ ఎగ్స్ కానీ ఫిష్ కానివ్వండి తర్వాత పిల్లలకు చాలామంది పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా చూస్తున్నాము ఎందుకంటే ఐరన్ పుష్కలంగా ఉంటే మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారవుతుంది హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది వాతావరణంలో ఆక్సిజన్ మన మెదడు వరకు తీసుకెళ్ళి అంటే మెదడుకనే కాదు ఇతర భాగాలకు కూడా ఇస్తుంది కాబట్టి పిల్లలకి ఏంటంటే హిమోగ్లోబిన్ పెంచే విధంగా ముఖ్యంగా ఈ బెల్లంతో కూడిన పదార్థాలు కానీ ఖర్జూర పండ్లు కానీ లేకపోతే ఏంటంటే ఆకుకూరలు కానీ తర్వాత యాపిల్స్ కానీ ఇలాంటి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలు ఐరన్ శాతం పెరిగి వాళ్ళు మెదడుకు సరైన ఆక్సిజన్ లభ్యం కావడం ద్వారా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా పిల్లలు తల్లిదండ్రులు ముఖ్యంగా ఏంటంటే చాలామంది కంపేర్ చేస్తుంటారు నువ్వు నాకు నేను ఇంత నీ పైన ఇంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నాను నువ్వు బాగా చదవాలి అని ఒత్తిడి చేస్తుంటారు అలా కాకుండా వాళ్ళకి పిల్లలకి ఏంటంటే ప్రోత్సహించండి పిల్లలు డల్గా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెన్ను తట్టి ప్రోత్సహించి నువ్వు ఇంకా బాగా చదవగలుగుతావని వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంతేకాని వాళ్ళు తిట్టడం కానీ కొట్టడం కానీ చేయడం ద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో ఇంకా మానసిక కుంగుబాటు వలన వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా తగ్గిపోయి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది పిల్లలు మంచి పని చేసినప్పుడు బాగా మార్క్స్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయండి లేదా బాగా చదివినప్పుడు ఎంకరేజ్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే మా పేరెంట్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారని ఆనందంలో వాళ్ళు ఇంకా ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటుంది తర్వాత టీచర్స్ ముఖ్యంగా మార్క్స్ అని టెస్ట్లు అని వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టకండి వాళ్ళు హ్యాపీగా చదివే విధంగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి దానివల్ల ఏంటంటే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళే విధంగా చూడండి చాలామంది ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఏం చేస్తుంటారంటే 2 గంటల ముందు కూడా బాగా చదువుతుంటారు అలా చదవడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఒత్తిడి పెరిగి ఇంకా ఎగ్జామినేషన్ హాల్లో ఒత్తిడి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ముందు ఒక నైట్ మంచిగా ప్రశాంతంగా పడుకోండి వీలైనంత మట్టుకు 2 గంటల ముందు ఎగ్జామ్స్ రాసే 2 గంటల ముందు ఏం చదవకండి మంచి లైట్ మ్యూజిక్ వినండి తర్వాత ఫ్రెండ్స్తో నేను డిస్కస్ చేయకండి ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ చదివావా ఆ క్వశ్చన్ చదివావా అని టెన్షన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా డిస్కస్ చేయకండి తర్వాత ఎగ్జామినేషన్ హాల్కు మంచిగా కాన్ఫిడెంట్గా వెళ్ళండి తర్వాత వచ్చిన రాని క్వశ్చన్స్ ఏదైనా భయపడకండి కాన్ఫిడెంట్గా మీకు వచ్చినంత రాయండి మరియు ఎగ్జామినేషన్ హాల్లో అన్నెసెసరీ టైం వేస్ట్ చేయకండి దానివల్ల టైం మేనేజ్మెంట్ లేక చాలామంది లాస్ట్ మూమెంట్లో మేము క్వశ్చన్స్ వదిలేసామని నిరాశ పడుతుంటారు కాబట్టి లాంగ్ క్వశ్చన్ అయితే దానికి ఎంత సమయం కేటాయించాలో అంతే సమయం కేటాయించండి అంతేకాని మనకు ఎక్కువ వచ్చని బాగా ఎక్కువ రాసినా కానీ దానివల్ల మిగిలిన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉండదు తర్వాత ఎగ్జామినేషన్ హాల్ ఎగ్జామినేషన్ హాల్కి బయటకు వచ్చిన తర్వాత కూడా అన్నెసెసరీ థింగ్స్ డిస్కస్ చేయకండి ఎందుకంటే ఎలా రాసావని దానివల్ల ఏమవుతుందంటే కొందరు స్టూడెంట్స్ మిమ్మల్ని రాంగ్ గైడ్ చేయడం వల్ల మీరు కరెక్ట్ రాసినా కానీ ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా పెద్ద టెన్షన్ పడకండి ఎందుకంటే చాలామంది ఏదో మార్క్స్ తక్కువ వచ్చినాయని లేకపోతే ఫెయిల్ అయ్యామని బాధపడుతుంటారు అలా కాకుండా మనిషి కాన్ఫిడెంట్గా అంటే చదివే సర్వస్వం కాదు మనకు లైఫ్లో చాలా విషయాలు అనేవి మనకు ఉన్నాయి మనం ఎందుకంటే ఇంకా కష్టపడి చదవడానికి ప్రయత్నించండి అంతేగా నిరాశ నిస్పృహలు పడకండి సో ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఆత్మవిశ్వాసంగా ఎగ్జామ్స్ రాసినట్లయితే మీరు ఇంకో 10 నుంచి 20% అనేది మీలో పెర్ఫార్మెన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పిల్లలతో మంచిగా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ ఒత్తిడిని అర్థం చేసుకొని వాళ్ళని ప్రోత్సహించండి సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్